తెలుగు ఇండస్ట్రీలో స్టూడెంట్ నెంబర్ వన్తో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రాజమౌళి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్గా తన విజయ పరంపర కొనసాగిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ 11 చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయినవే కావడం విశేషం. నాని సమంత నటించిన ఈగా చిత్రంలో ఫుల్ లెంత్ హీరో లేకున్నా గ్రాఫిక్స్తో మాయాజాలం చేశారు. అప్పటి వరకు తెలుగులో ఎవరూ చేయని ప్రయోగం రాజమౌళి చేయడం మంచి సక్సెస్ అందుకోవడంతో మరో అద్భుతమైన ప్రయోగానికి పునాది వేశారు. దాదాపు 5 సంవత్సరాలు కష్టపడి బాహుబలి, బాహుబలి 2 లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ 2 చిత్రాలు కేవలం తెలుగులోనే కాదు, యావత్ భారతీయ చలన చిత్రసీమలో పెను సంచలనాలు సృష్టించాయి. రికార్డులు, అవార్డులు, రివార్డులు ఒకటేమిటి, బాహుబలి 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. ఇక భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇవి రాజమౌళి పేరిట ఉన్న రేర్ రికార్డులు. రికార్డులు హీరోల పేరిట ఉంటాయని అందరూ అంటారు, కానీ ఇలాంటి రికార్డులన్నీ రాజమౌళి తన పేరిట సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ హీరోల కన్నా రాజమౌళిని అసలు సిసలు క్రౌడ్ పుల్లర్ అని అలాగే మనం నిర్ధారించుకోవచ్చు. టాలీవుడ్ నెంబర్ 1గా పిలిచే అన్ని అర్హతలు రాజమౌళికి ఉన్నాయి. టాలీవుడ్లో కొన్ని రేర్ రికార్డులను తన ఖాతాలో వేసుకుని ఇతర హీరోలు దర్శకుల కన్నా చాలా ముందున్నాడు. ఫస్ట్ డే కలెక్షన్స్ 43.34 కోట్లు బాహుబలి 2 2017. వీకెండ్ కలెక్షన్ 120 కోట్లు బాహుబలి 2 తెలుగు వర్షన్ ఓన్లీ. ఫస్ట్ వీక్ కలెక్షన్ 160 కోట్లు బాహుబలి 2 తెలుగు వర్షన్ ఓన్లీ. 50 డేస్ సెంటర్స్, 400 సెంటర్స్ యమదొంగ, షిఫ్ట్లు కూడా కలిపి 2007. డైరెక్ట్ సెంటర్స్ అయితే మగధీర 293 సెంటర్స్, 100 డేస్ సెంటర్స్ 223 సెంటర్స్ మగధీర 2009. టోటల్ వరల్డ్ వైడ్ 175 డేస్ సెంటర్స్, 55 సెంటర్స్ సింహాద్రి 2003. టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 200 కోట్లు బాహుబలి 2 2017 ఓన్లీ తెలుగు వర్షన్. ఇవి రాజమౌళినా మజాకానా అంటున్నారు సినీ ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.